రాజసం నీ ఇంటి పేరు పౌరుషం వంటి పేరు జై బాలయ్య అంటూ సాగే వీరసింహారెడ్డి చిత్రంలోని పాట తాజాగా రిలీజ్ అయింది అసలు శిశులు బాలయ్య మస్తీని మనకు రుచి చూపించింది సాధారణంగా ఇండస్ట్రీలో అందరూ ముద్దుగా మన నందమూరి బాలకృష్ణను బాలయ్య అంటూ పిలుచుకుంటూ ఉంటారు ఈ మధ్యన ఏ ఫంక్షన్లో చూసినా బయట కనిపించినా జై బాలయ్య అనడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది బాలయ్యలోని మంచుతనానికి గుర్తుండుగా ఈ పదం వాడకలోకి వచ్చేసింది ఇంతవరకు ఏ సినిమాలోనూ జై బాలయ్య అనే సినిమాను పేరు కానీ పాటను కానీ పెట్టలేదు కానీ తొలిసారి జై బాలయ్య పేరుతో ఏకంగా పాటను రూపొందించారు బాలయ్య లేటెస్ట్ చిత్రం వీరసింహారెడ్డిలోని దీన్ని పెట్టారు ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ స్వింగ్లో ఉన్న సంగీత దర్శకుడు తమన్ ఈ పాటను అద్భుతంగా రూపొందించారు ఇక తాజాగా ఈ పాటను విడుదల కూడా చేశారు ఇందులో తమన్ సైతం పంచకట్టి డోలు పట్టి వాయిస్తూ ఉత్సవంగా నటించడం విశేషం వీరసింహారెడ్డి చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ నవంబర్ ఇరవై ఐదున ఈరోజు విడుదలైంది ఆ వీరసింహారెడ్డి ఫస్ట్ సింగిల్ జై బాలయ్య పాటతో తమ ఊపేశాడు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక గోపీచంద్ మలిని దర్శకత్వంలో బాలయ్య హీరోగా చిత్రం ఉంది ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ కర్ణాటక బార్డర్ నేపథ్యంలో జరుగుతూ ఉందట కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించబోతూ ఉన్నారని తెలుస్తూ ఉంది ముఖ్యంగా రాయలసీమకు సాగునీటి విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని సినిమాలో ప్రధానంగా చూపించబోతూ ఉన్నారట ఇక బాలేకు జోడీగా ఈ యొక్క మూవీలో శృతి హాసన్ నటిస్తూ ఉంది ఇక వరలక్ష్మి శరత్ కుమార్ దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్లో వచ్చిన లిరిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన బీజిఎం కానీ చాలా అద్భుతంగా ఉన్నాయంటూ కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ ప్రముఖులు రాజకీయ నేతలు కూడా తమదైన శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను పిఎం మోడీ తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న ఓ విజువల్ ఇప్పుడు నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది అయితే పిఎం మోడీ ఈ యొక్క సాంగ్ను తన ల్యాప్టాప్లో చూస్తున్న ఆ విజువల్స్ నేటింట్లో తెగ హల్చల్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి మరి ఈ యొక్క సాంగ్ చూశాక పిఎం మోడీ ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా తెగ ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు